ప్రియులారా, బయట దేశంలో ఎంతోమంది పని చేసుకోవటానికి వెళ్ళారు బ్రతుకు తెరువుకని. అయితే ఈ కరోనా వ్యాధి ద్వారా అక్కడే ఇరుక్కుపోయారు. వారి కుటుంబాలు ఇక్కడుంటున్నాయి. తల్లి అక్కడుంటే భర్త పిల్లలు ఇక్కడున్నారు, భర్త అక్కడుంటే భార్య పిల్లలు ఇక్కడున్నారు, భార్య భర్తలు అక్కడుంటే పిల్లలు ఇక్కడున్నారు. చాలా ఇబ్బందులుగా బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తాం. కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన కనికరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ కరోనా వ్యాధి ద్వారా ఉద్యోగాల నిమిత్తమై ప్రపంచమంతా కూడా ప్రజలు వెళ్ళారు ప్రభా. దయచేసి వారిని కనికరించండి. వారి కుటుంబాలతో కలిసి జీవించటానికి అనుగుణ్యమైన వాతావరణాన్ని దయచేయండి. కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిన బిడ్డలు బయట దేశాలలో ప్రభా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బంది, ఆకలితోనూ ఎన్నో సమస్యలతో ఉంటున్నారు. దయచేసి వాళ్ళను కనికరించండి ప్రభా. తమ స్వస్థలాలకు రావటానికి నాయన ఆ దేశం నుండి ఈ దేశానికి వాహన సౌకర్యములను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంగా బిడ్డలు కలుసుకొని నాయన వారు నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. శత్రువు కార్యములను లయపరచండి తండ్రి. మీ నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి తండ్రి. దయచేసి కార్యము చేయమని యేసయ్య నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అయ్యలారా, జూలై మాసం 5వ తారీఖు 2020 ఆదివారం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 19వ వచనం, 2వ ప్రసంగం. 19వ వచనంలో 2వ ప్రసంగాన్ని వినాలని మనవి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తాను నుండి నహలియేలు నుండి బామోతునకును అని వాక్యం సెలవిస్తుంది. బామోతు అనేటటువంటి మాటకు ఉన్నత స్థలము అని అర్థం. ప్రియులరా, ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలన్నీ ఉన్నతమైనవి కాదు కదా? ఆలోచించాలి. ఈ స్థలం ఏమిటి అంటే పాఠశాల అని చెప్తారు. ఆ స్థలం ఏమిటి? ప్రార్థనా మందిరము అంటారు. ఈ స్థలం ఏమిటి? సినిమా హాల్ అంటారు. ఈ స్థలంలో ఏముంది? బార్ షాప్ ఉంది అంటారు. ఆ స్థలంలో ఏముందంటే వ్యభిచార గృహాలు అంటారు. ఈ రీతిగా కొన్ని స్థలాలు ఉన్నతంగా లేవు. ఈ స్థలం చాలా అపవిత్రంగాను, ప్రజలకు నష్టాన్ని కలిగించే స్థలాలుగా ఉన్నాయి. చాలా మట్టుకు మనల్ని కొంతమంది అంటారు, ఆ స్థలానికి వెళ్ళద్దు, అక్కడికి వెళితే నువ్వు పాడైపోతావు, ఇబ్బందులకు గురైతావు అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, సంఘం అనేది ఒక ఉన్నత స్థలం. ఈ పనికిరాని స్థలములన్నింటినీ మించిన స్థలం ఆ సంఘం. ఎందుకు ఉన్నత స్థలం? ఆ సంఘంలో ప్రభుల వారు ఉంటారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభుల వారు సెలవిచ్చారు. ఆయన అక్కడుంటారు. 2వది, ఆ సంఘంలో ప్రభుతో పాటు ఆయన రక్తము కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆయన వాక్యం కూడా, ఆయన ఆత్మ కూడా పనిచేస్తూ ఉంటుంది. సంఘం అంటే ఈ పరలోక సంబంధమైన వాటి సమ్మేళనం. యేసు ప్రభుల వారు, ప్రభుల వారి రక్తము, ప్రభుల వారి వాక్యము, ప్రభుల వారి ఆత్మ, ఈ నలుగురు సంఘంలో పనిచేస్తూ ఉంటారు. అందుకే దాన్ని ఉన్నత స్థలం బామోతుకును అని అన్నారు. అది ఉన్నత స్థలం. ఈ మాటలు వింటున్న
ప్రియ బిడ్డలారా, దైవ జనాంగమా, మీ సంఘం ఉన్నత స్థలంగా ఉందా ఆలోచన చేయండి. ఈ నలుగురు ఉన్నారా లేక సంఘంలో ఇంకెవరైనా ఉన్నారా ఆలోచించండి. ఇంకెవరైనా అంటే ఈ రోజున మనుషుల పరిపాలన ఎక్కువైపోయాది. మనుషులు ఏర్పాటు చేసుకున్న బోధలు, కల్పనా కథలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, దేవుని కంటే మేమే గొప్పవారు అన్నట్టుగా సేవకులు వ్యవహరిస్తున్న రోజులివి. వారి సొంత ఆచారాలు, సాంప్రదాయాల్ని పెట్టుకున్నటువంటి రోజులివి. ప్రియులారా, అలాంటి పరిస్థితులు ఏమైనా మీరు వెళుతున్న సంఘాల్లో ఉన్నాయేమో ఆలోచించండి. సంఘము, దాని ఉద్దేశము చాలా గొప్పది. అది ఉన్నతంగా ఉండాలి. సంఘంలో అందరూ యేసయ్య రక్తముతో కొనబడిన వ్యక్తులే ఉండాలి. అపోస్తుల కార్యము 20:28 వచనములో చదువుకుంటే అర్థమవుతుంది. రెండవది, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బైబిల్ చెప్తుంది, సంఘము క్రీస్తు శరీరం. ఆ శరీరంలో ఉన్న విశ్వాసులందరూ ఆ సంఘము క్రీస్తు శరీరము కాబట్టి ఆ క్రీస్తు శరీరమని చెప్పబడిన సంఘంలో ప్రతివారు శరీరంలో అవయవాలు ఏ రీతిగా అన్నీ అతుకబడి ఉంటాయో శరీరానికి, అదే రీతిగా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒక శరీరముగా అమర్చబడాలి. ప్రియులారా, నేటి సంఘాలలో అలాగ లేవు. మేము ప్రభుని నమ్ముకున్నామని అంటారు కానీ మేము చౌదరీలు, మేము కాపులు, మేము కమ్మలు, వీరు మాలలు, వారు మాదిగలని ఈ భయంకరమైన వ్యత్యాసాలు ఉంటాయి. అది ఉన్నత స్థలం కాదు, అధమ స్థలం. ఎందుకంటే అది క్రీస్తు శరీరం కాదు. సంఘము అనేది క్రీస్తు శరీరం, దానికి శిరస్సు క్రీస్తు ప్రభుల వారే అని చెప్పాడు. ఈరోజు సంఘాలకు శిరస్సు యేసు ప్రభువుగా లేడు. ఆ దైవ సేవకులే మేమే ఈ సంఘానికి శిరస్సులు. మేమే ఈ సంఘ వ్యవస్థాపకులం. మేము బోధించేదే సరైనది, మా పద్ధతులే సరైనవి అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, సంఘము ఉన్నత స్థలంగా ఉండాలి. ఈరోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా స్థలము ఉన్నతంగా ఉండాలి. అయితే బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, కీర్తనల గ్రంథం 90:1 ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అన్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి నివాస స్థలం ఏది అంటే దేవుడే. ఈ భూమి మీద మనం కట్టుకున్న నివాసాలు, ప్రియులారా గమనించాలి, అన్నీ వ్యర్థమైపోతాయి. ఇవన్నీ నిలవ పాడైపోతాయి. అయితే ఒక స్థిరమైన నివాసం ఒకటే, పరలోకం. అది మన నివాస స్థలం. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అంటే ఈరోజున వాక్యంలో చదువుకున్నట్లయితే, సామెతలు 15:3 చదువుకుంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద కూడా ఉంటాయి అని చెప్పబడింది. ప్రియ దైవ జనాంగమా, మనము వెళుతున్న సంఘం ఉన్నతమైనదో కాదోనని, మనం కట్టుకున్న గృహం ఉన్నతమైనదో కాదోనని ప్రభుల వారు ప్రతి స్థలం మీద తన దృష్టి నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థలంగా మన గృహము కానీ, మనం వెళ్ళే సహవాసం కానీ ఉండాలి. గమనించాలి, ఏది ఉన్నతమైన స్థలం అని అడిగితే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ప్రియమైన వారలారా, వాక్యంలో చెప్పబడినటువంటి మాట దయచేసి గమనించాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, యేసు ప్రభుల వారు పుట్టటానికి ఆయన బెత్లెహేముకు వెళితే అక్కడ
ఆయనకు స్థలము లేదని చెప్పారు. అందుకు సత్రములో ఆ తల్లిగారు జన్మనిచ్చారు. అక్కడ ప్రభుల వారు పుట్టారు. ఎంత విచిత్రమైనటువంటి కార్యమో చూడండి. ప్రపంచమునంతటినీ కలగజేసిన ఆ సృష్టికర్తకి ఈ లోకంలో నశించిన వారిని వెదకి రక్షించటానికి జన్మను తాను జన్మించబడుటకు స్థలమే లేకపోయాది. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యంలో చెప్పబడిన మాట మత్తయి సువార్త 8:20 మనుష్య కుమారుడు తలవాల్చుకొట్టు కొనుటకైనను స్థలము లేదంటాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు కూడా బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి చోటు లేదని వాక్యము సెలవిస్తుంది. మీ కుటుంబంలో యేసుప్రభుల వారికి స్థలముందా? మీ సంఘములో యేసుప్రభుల వారికి స్థలముందా? లేకపోతే అది పాడైన స్థలమే, ఉన్నత స్థలము కాదు. ప్రభు బిడ్డలు, మనం ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ కూడా. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, ఆయనకు సత్రంలో కూడా స్థలము లేదు, ఆఖరికి తలవాల్చుకోవటానికి స్థలము లేదు, పుట్టేటప్పుడు లేదు స్థలం, ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు స్థలము లేదు, ఆయన చనిపోయాడు, ఆయనకు సొంత సమాధి లేదు. అరిమతయి యోసేపు యొక్క సమాధిని ఆయన భూస్థాపన చేయటానికి వేరొక స్థలములో ఆయనకు ఆ సమాధి ఇవ్వబడ్డది. పుట్టినప్పుడు లేదు, ఆయన బ్రతుకున్నప్పుడు స్థలం లేదు, చనిపోయినప్పుడు కూడా ఆయనకు సొంత స్థలం లేదు. అయితే ఆయన ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 14:2-14:3 వాక్యాలలో, మీకు స్థలము సిద్ధపరచటానికి వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను అంటాడు. ఎంత కనికరం గల దేవుడు! దాని అర్థం ఏమిటంటే, ఎవరి రోజున ఏ కుటుంబంలో ఏ వ్యక్తి హృదయంలో ఆయనకు స్థలమిస్తారో, ఏ సంఘంలో ఆయనకు స్థలమిస్తారో, వాళ్ళతో ప్రభుల వారంటున్నారు. ఆయన చెప్పిన మాట, మీకు నేను స్థలము సిద్ధపరచటానికి వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పుదును, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి తీసుకువెళతానని ప్రభుల వారు అంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ భూమి మీద స్థలాలు ఎన్నో పనికిరాని ఉన్నాయి. అయితే నీ కుటుంబం ప్రభువుకి చోటు ఇవ్వాలి, మన సంఘాలు ప్రభుల వారికి చోటు ఇవ్వాలి. అప్పుడు ప్రభుల వారు మనకు కూడా తండ్రి ఇంట స్థలాన్ని సిద్ధపరిచి మనల్ని ప్రేమతో అక్కడికి తీసుకెళతాడు. ఎందుకంటే మనము నిజంగానే ఒక పరిపూర్ణమైన స్థలం దేవుని దగ్గరే, ఈ లోకంలో లేదు. ఇది అశాశ్వతమైంది, అది శాశ్వతమైంది. అక్కడ మన స్థలాన్ని సిద్ధం చేసుకుందాం. దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆ రీతిగా ఆయన యొక్క